పంపబడినవారు, రెండవది పిలువబడినవారు, మూడవదిగా ప్రతిష్ఠించబడినవారు. దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి అనుభవం అనేది కావాలి. ఈ రోజుల్లో సేవకులకి ప్రతిష్ట లేదు. చాలా స్థలాల్లో అన్నిటినీ లోక జనులు ఏ విధంగా జీవిస్తారో వీరు అలాగే జీవిస్తూ మేము సేవ చేస్తున్నాం అంటున్నారు. అటువంటి వారు అపోస్తులని పిలవబడరు. పేరు పెట్టుకోవడం వలన అపోస్తులు కాదు, అపోస్తులు అనగా జీవితం, లైఫ్, జీవితాన్ని చూపించాలి లోకానికి. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నారు, కానీ యేసుప్రభు యొక్క స్వభావాలు కలిగి ఉండట్లేదు. యేసుప్రభు గురించి ఎలా జీవించండి, ఎలా జీవించండి అని బోధిస్తున్నారు, కానీ వాళ్ళు జీవించి చూపించట్లేదు ఈ రోజుల్లో చాలా మంది. కాబట్టి అపోస్తులు అనగా పంపబడాలి, రెండవది పిలువబడాలి, మూడవది ప్రతిష్ఠించబడాలి, నాలుగవదిగా చూస్తే లోకంలో సకలాన్ని వదిలిపెట్టాలి, అన్నిటినీ వదిలిపెట్టాలి. లోకంలో లోక సంబంధమైనటువంటి ఇచ్చలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి కలిగేటువంటి ప్రతి విధమైన కార్యాలు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినటువంటి 17వ వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇది తండ్రి వలన కలిగినది కాదు. ఇది ఎవరిలోనైనా ఉన్నట్లయితే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక శిష్యుడు ప్రభువుని అమితంగా ప్రేమించాలి. శిష్యుడు అనబడేవాడు దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. ప్రాణం పోగొట్టుకున్నంతగా ప్రేమించాలి. ప్రభు ఒక సందర్భంలో చెప్తున్నాడు, నన్ను వెంబడించగలరు వారు ఏం చేయాలి, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలంటున్నాడు. లోక సువార్త 9వ అధ్యాయము 23వ వచనం వారితో ఇట్లా అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరేలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. డినై హిమ్సెల్ఫ్ అండ్ ఫాలో మీ. తనకు తానే వదిలేసుకోవాలని. ఈ రోజుల్లో చాలా మంది వారి కులం గురించి చెప్పుకుంటారు గొప్పగా. అలాగే కొద్దిమంది మాకు ఎంత డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటారు, మాకు ఎంత పెద్ద ఇల్లు ఉందని చెప్పుకుంటారు, పలానా వాళ్ళు మా బంధువులు అని చెప్పుకొని ఈ రోజుల్లో చాలా మంది సేవ చేసేవాళ్ళని మనం చూస్తున్నాం. అటువంటి వాడు అపోస్తులని పిలువబడరు. అపోస్తులు అనగా సాదా సేవ జీవితాన్ని చేసేవాళ్ళు, దాంభికమైనటువంటి ప్రవర్తనకి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, ఎవడైనా నన్ను వెంబడింపు తన ప్రాణం రక్షించుకొని వారు 24 తన ప్రాణం రక్షించుకొని వారు దానిని పోగొట్టుకోను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలంటున్నాడు. యేసుక్రీస్తు అందరి కొరకు తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. అలాగే శిష్యులు కూడా తన కొరకు ప్రాణం పెట్టాలని ప్రభు చెబుతున్నాడు. చూడండి, శిష్యుల యొక్క చరిత్రలు మనం చూసినట్లయితే ఒక్కొక్క శిష్యుడు యాకోబు, ఆంద్రేయ, లూకా, మత్తయి, మార్కు వీరందరూ కూడా హతసాక్షులుగా చనిపోయారు. దేవుని చిత్తమైతే దీనిని మరొక బైబిల్ స్టడీ కోటంలో మనం ధ్యానిద్దాం. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చనిపోయారు. ఎందుకంటే అపోస్తలుడు వాళ్ళు తన ప్రాణాన్ని దక్కించుకోలేదు, ప్రాణాన్ని ప్రభు కొరకు కోల్పోయారు. నేత్రాశ, శరీరాశ చీవపుడమ్మ వారిలో లేదు. ఈ రోజుల్లో చాలా మంది పేర్లు, పొగడతలు, ప్రఖ్యాతుల కోసం, డబ్బుల కోసం పోరాడుతూ పరిచయం చేసే వాళ్ళని మనం చూస్తున్నాం. వారు అపోస్తులని పిలువబడరు, శిష్యులని పిలువబడరు. లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టవలసి ఉన్నది. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 9వ వచనం అపోస్తలు పౌలు చెప్తున్నాడు, మేము దేవుని జత పని వారమై ఉన్నాము అంటున్నాడు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నాము. దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయం. ఈ లోకం అనేది ప్రభు చెప్తున్నాడు ఒక పొలముతో పోలుస్తున్నాడు. పరలోక రాజ్యం అనేది ఒక పొలమును పోలి ఉన్నదని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో బహుమానాన్ని ఆయన చెప్తున్నాడు. పరలోక రాజ్యము పొలముతో పోలుస్తున్నాడు. పొలములో విత్తబడినటువంటి విత్తనాలు కొన్ని త్రోవ పచ్చన పడ్డాయి, కొన్ని మంచి నెలలు పడ్డాయి, కొన్ని రాతి నెలలు పడ్డాయి, కొన్ని ముళ్ళ పప్పుల్లో పడ్డాయి. 4 విధాలుగా ఆయన అక్కడ బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడు, మేము దేవుని వ్యవసాయమై ఉన్నాం, దేవుని జత పని వారమై ఉన్నాము. కాబట్టి అపోస్తులు అనబడే వాళ్ళు సకలాన్ని వదిలిపెట్టి దేవుని వ్యవసాయం చేయాలి. వ్యవసాయదారుడు రైతు ఏం చేస్తాడు, ఎప్పుడు పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు లేదేస్తాడు, పురుగులు లేదేస్తాడు, ఆ యొక్క పొలం యొక్క ఆలనా పాలన చూస్తూ ఉంటాడు.
కానీ ఈ రోజుల్లో చాలా మంది శిష్యులు అనబడే వాళ్ళే, సేవకులు అనబడే వాళ్ళే క్రైస్తవుల్లో కలుపు మొక్కలుగా తయారైపోయి క్రైస్తవ బిడ్డల్ని ఎదగనీయకుండా చాలా మంది రోజుల్లో చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకని మన యొక్క జీవితాల్లో చూసినట్టయితే నువ్వు నిజంగా దేవుని రాకుండా ఎత్తపడాలంటే, క్రీస్తుకు శిష్యులుగా మారాలంటే, నిజమైనటువంటి పరిచయం చేయాలంటే నీవు ఈ లోకంలో సకలాన్ని వదిలిపెట్టాలి. లోక 14:33 మనం చదివినట్లయితే అలాగే తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. అన్ని పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది, అన్ని కలిగి ఉంటున్నారు కానీ ప్రభునే కలిగి ఉండట్లేదు, ప్రభుతోనే ఉండట్లేదు. కాబట్టి 4వదిగా లోకంలో సమస్తాన్ని వదిలిపెట్టాలి. 5వదిగా అపొస్తలులు విశ్వాసం వలన జీవించాలి. అపొస్తలులు విశ్వాసం వలన జీవించాలి. మస్ట్ బి లివింగ్ బై ఫెయిత్. విశ్వాసం వలన జీవించాలి. విశ్వాసం వలన జీవించడం అంటే అలా గలతీ 3:11 మనం చూస్తే నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, గాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవిస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తున్నాడు. నీతిమంతుడు అనబడేవాడు విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నాడు. శిష్యులు విశ్వాసం ద్వారా బ్రతికారు. యేసు ప్రభు శిష్యులు బయటికి వెళ్ళేటప్పుడు వారితో చెప్పాడు, మీరు రెండు అంగీలు తీసుకెళ్ళండి. చదవండి ఆ వాక్యం. కాబట్టి మీరు విశ్వాసంతో జీవించాలని చెప్పాడు. ఏ రోజు భోజనం ఆ రోజే భోజనం చేయండి. అంటే మత్తయి వార్త 10:9 మీ సంచుల్లో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణం కొరకు జాలినైనను రెండు అంగీలనైనను చెప్పులనైనను చేతికర్రైనను శుభ్రపరచుకొనకూడి. శిష్యులకి ఆయన విశ్వాసం గురించి బోధించాడు. శిష్యులకి ఆయన నేర్పించినటువంటి మొట్టమొదటిది పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆ తర్వాత విశ్వాసం గురించి బోధించాడు. ఒక క్రైస్తవుడికి లేదా ఒక సేవకుడికి ప్రార్థన ఎంత అవసరమో అలాగే విశ్వాస మూలంగా జీవించడం కూడా అంతే అవసరం. విశ్వాసంతో చేసేవాడే నిజమైన సేవకుడు. ఆయన శిష్యుడు అపోస్తులని పిలువబడుతున్నారు. వారు విశ్వాసం వలన జీవించారు. విశ్వాసం అన్నిటి కొరకు దేవుని దగ్గర కనిపెట్టి విశ్వాసంతో బ్రతికినటువంటి వాడు. 10:39 ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసం గలవారమే అన్న. ఆత్మలను రక్షించుకోవడానికి ఫస్ట్ వచనం మనము నశించుటకు వెనుక తీయవారము కాదు, గాని ఆత్మలను రక్షించుకోవడానికి విశ్వాసం గలవారు. మనల్ని నశించుకోవడానికి రక్షించుకోవడానికి వెనుక తీయవారం కాదు, అలాగే విశ్వాసం ద్వారానే అన్నిటినీ చేయాలని దేవుడు వాక్యం చెబుతున్నారు. విశ్వాసం ద్వారా. కాబట్టి అపోస్తలుల యొక్క సేవ అనేది విశ్వాసం వలన జరిగించేటువంటి పరిచర్య. కాబట్టి విశ్వాసంతోనే మీరు మా యొక్క జీవితంలో ప్రతిదీ విశ్వాసం ద్వారానే చేస్తున్నాం. ప్రార్థన పూర్వకంగా ప్రతిదీ దేవుని వలనే పొందుకుంటున్నాం. కాబట్టి విశ్వాసం వలనటువంటి జీవించేటువంటి వాళ్ళే నిజమైన అపోస్తలు. 6వదిగా శరీర రీతిగా ఎవరిని ఎరుగినటువంటి వాళ్ళు. 6వదిగా శరీర రీతిగా 2 కొరింథీ 5:16 కావున ఇక మీదట మేము శరీర రీతిగా యావరినైనను ఎరుగమంటున్నాడు అపోస్తలు పౌలు. 2 కొరింథీ 5:16 ఒక సేవకుడు లేదా ఒక అపోస్తలుడు ఒక శిష్యుడు శరీర రీతిగా ఎవరిని ఎరగకూడదు. బంధుత్వాలు కాని, కులం కాని, జాతి కాని, ఊరు కాని, ప్రాంతం కానీ లేనటువంటి వాడు. పూర్వకాలం పాపల బండ కాలంలో ఏలియా అనే శిష్యుడు మనం చూస్తున్నాం. తిష్పీయుడైన ఏలియా, ఏలియా చోట బ్రతకలేదు. ఒక్కొక్క చోట దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక్కొక్క చోటకి వెళ్ళిపోతూ అలా విశ్వాస యాత్రను కొనసాగించాడు.
విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి వాడు ఏలియా. కాబట్టి శరీరరీతిగా జాతి, భాష, కులము, రంగు ఎటువంటి వ్యత్యాసం అనేటువంటిది లేని వాడే నిజమైనటువంటి శిష్యుడు. ఈరోజు చాలా మంది పాస్టర్లు మనం చూస్తున్నాం, చాలా మంది వివాహ సంబంధాలు చూడమన్నప్పుడు మా కులం వాళ్ళే కావాలి, డబ్బున్న వాళ్ళు కావాలి, కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి, మా ఊరోళ్ళు కావాలి, ఇలా ఇంటి పేర్లు, గోత్రాలు ఇవన్నీ చూసి క్రైస్తవ్యాన్ని ఈరోజు చాలా మంది సేవకులని పిలువబడే వాళ్ళే రచ్చరచ్చ చేసి పెడుతూ ఉన్నారు. కారణం ఏంటి? ప్రతిష్ట లేనటువంటిది, విశ్వాసం లేనటువంటి సేవ, లోకములన్నీ కలిగి ఉన్నటువంటి సేవ. అందుకనే శరీరరీతిగా ఎవరిని ఎరుగునటువంటి వాళ్ళే దేవునికి శిష్యులు లేదా అపోస్తులని పిలువబడుతున్నారు. గలతి 3:28 కూడా మనం చదివినట్లయితే ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని లేదు. ఇందులో ఏ భేదము లేదు, జాతి, కులము, మతము ఎటువంటి భేదము లేదు. దేవుని బిడ్డలారా, ఇదే నిజమైన అపోస్తుల యొక్క పరిచర్య ఉన్నది. ఎస్తేరు గ్రంథము 2:10 మనం చూస్తే తన పిల్లతండ్రి అయిన మొర్దెకాయ్ ఎస్తేరుకు ఆజ్ఞాపించినట్లుగా ఎస్తేరు ఆ శోషణ కోటలో వస్తీకి బదులుగా రాణిగా అవటానికి అనేక మంది కన్యకులు తీసుకురాబడినప్పుడు ఎస్తేరు గురించి రాబడింది, ఆమె తన జాతిని, తన కులాన్ని, దేనిని కూడా బయలుపరచకుండా అలాగే ఉంది. ఈరోజు నిజమైనటువంటి సేవకుడు లేదా అపోస్తలుడు లేదా శిష్యుడు తన కులాన్ని, తన జాతిని బయట పెట్టకూడదు. అది నిజమైన అపోస్తలత్వం యొక్క అనుభవం. అలాగే చివరిసారిగా 7వదిగా మనం చూసినట్లయితే అపోస్తలు సమాధాన పరిచేటువంటి సేవ చేసేటువంటి వాళ్ళు. 2 కొరింథీ 3:18 మనమందరము సమాధాన పరచు పరిచర్యను మాకు అనుగ్రహించాడు. 2 కొరింథీ 5:18 సమస్తము దేవుళ్ళ వలనైనవి, ఆయన మనల్ని క్రీస్తుతో సమాధాన పరచుకొని ఆ సమాధాన పరచు పరిచర్య మాకు అప్పగించాడు. అపోస్తలు చేసేటువంటి పరిచర్య గొడవలు పెట్టే పరిచర్య కాదు, ద్వేషాలు, విధ్వంసాలు సృష్టించేటువంటి సేవ కాదు, సమాధాన పరిచేటువంటి సేవ, కక్ష కట్టేటువంటి సేవ కాదు, సమాధాన పరిచేటువంటి ఒక సేవ, ఇతరులను విమర్శించేటువంటి సేవ కాదు, సమాధాన పరిచేటువంటి సేవ. దేవుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన శిష్యుల్ని ఏర్పరచుకొని 12 మందిని వారికి అపోస్తలని పేరు పెట్టాడు. ఈరోజు అపోస్తల యొక్క అనుభవం మనం చూసాం. తర్వాత ఫోటోలో మనం శిష్యులు ఏ విధంగా భూమి మీద వాళ్ళు సేవ చేశారో, ఏ విధంగా యేసు ప్రభు మరణానంతరం శిష్యుల యొక్క పరిస్థితుల గురించి వచ్చేవారు మనం జానతాం. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రభు ఒక్కొక్కరిని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ దివ్యనామానికి స్తోత్రులు, స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము ప్రభు. అంత్య దినాల్లో ప్రభు దేవుని యొక్క సంఘం అనేది ముచ్చింపబడి నిమిత్తమై, అనేక మంది రక్షించబడి నిమిత్తమై ప్రభు మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి లోతైన సత్యాన్ని బట్టి స్తుతిస్తున్నాము. మీరు మాకు ఇచ్చిన అపోస్తల పరిచర్య కొరకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశాలని మీరు ఆశీర్వదించండి ప్రభువా. యేసుక్రీస్తు శిష్యులు అనబడేటువంటి అంశం గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. రాబోయే దినాలు అనేక విషయాలు తెలుసుకొని సంఘంలో గొప్ప క్షేమాభివృద్ధి పొంది అనేక మందిని సేవ చేయడానికి సమర్పించుకోవటానికి, ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపడడానికి మాకందరి కృపను గురించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చిన బిడ్డలకి, సకల పరిశుద్ధులకి ప్రభు వచ్చే వరకు సదాకాలంతో నేను గాక. ఆమేన్. హల్లెలూయా.